హలో ఎవరి వన్ వెల్కమ్ టు ది ఎస్జిఆర్బి ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కోసం అని టాపిక్ వేద క్లాసెస్ జరుగుతున్నాయి ఆర్థమెటిక్ ఓకేనా ఆల్రెడీ మనం సంఖ్యా వ్యవస్థ అంటే సంఖ్య మనం నంబర్ సిస్టమ్ని కంప్లీట్ చేసుకున్నాం ఇది రెండో చాప్టర్ నిష్పత్తి అండ్ అనుపాతం ఓకేనా రేషియో ప్రపోర్షన్ అంటారు ఓకేనా రేషియో ప్రపోర్షన్స్ అంటే ఆర్థమెటిక్ అనేది చాలా ఈజీనే ఫ్రెండ్స్ మన నిజ జీవితంలో జరిగేటి ఉ జరిగేటే ఉంటాయి మొత్తం ఆర్థమేటిక్గా అంటే అయితే మనం ఆర్థమేటిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం నిష్పత్తి అంటే నిష్పత్తి అంటే మనం ఒక రియల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇప్పుడు అందరూ అయితే వ్యవసాయం చేస్తారు కదా కవర్ తీసుకుంటారు ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు రాకేష్ ఉన్నాడు అండ్ రాజేష్ ఉన్నాడు అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా కలిసి ఒక వ్యవసాయం చేస్తున్నారు అంటే ఒక కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తారు అంటే కౌలు చేసి వ్యవసాయం చేస్తారు కదా వ్యవసాయం చేస్తే వీళ్ళకు ఇప్పుడు రాకేష్ అనే పెట్టుబడి అనేది తక్కువగా చేసిండు ఎంత ఎంత తక్కువ చేసిండే ఒక ఫైవ్ ఫైవ్ నిష్పత్తి ఓకేనా రాజేష్ అనేవాడు కూడా ఒక ఫైవ్ ఇద్దరు కూడా ఫైవ్ ఫైవ్ చేసిండు అంటే ఇద్దరు సగం సగం చేశారు వ్యవసాయం చేశారు కాబట్టి వీళ్ళకి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే పదివేలు ప్రాఫిట్ వచ్చింది పదివేలు ప్రాఫిట్ వచ్చింది ఓకేనా పదివేలు అనేది ప్రాఫిట్ వచ్చింది ఈ పదివేల ప్రాఫిట్లా ఇప్పుడు రాకేష్కి ఎంత పోతుంది అండ్ రాజేష్కి ఎంత వస్తుంది ఓకేనా లాభం అనేది వచ్చింది అయితే మనం పదివేలు ఈజ్ ఈక్వల్ టు టెన్ పార్ట్స్ కదా రాకేష్ది ఐదు పార్ట్లు అండ్ రాజేష్ది కూడా ఐదు పార్ట్లు అయితే టెన్ పార్ట్స్ టెన్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్ థౌజండ్ ఓకేనా టెన్ థౌజండ్ అంటే మనకు వన్ పార్ట్ ఎంత అవుతుంది థౌసండ్ అవుతుంది వన్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ అయితే అయితే మనకు రాకేష్కి కావాల్సిన ఎంత రాకేష్కు రాకేష్కు ఫైవ్ ఇంటూ థౌజండ్ అంటే ఫైవ్ థౌజండ్ అండ్ రాజేష్కు కూడా రాజేష్కు కూడా ఫైవ్ ఇంటూ థౌజండ్ అంటే ఫైవ్ థౌసండ్ అంటే ఇద్దరికి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది వస్తుంది అదేవిధంగా మనం సారీ ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ఇంకొకటి చూసుకున్నాం ఇప్పుడు ఏ టు ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు రాకేష్ మనం ఇంత జీవితంలోనే తీసుకుందాం ఫ్రెండ్స్ అంటే మన జీవితంలో జరిగేటి వాటిని గురించి మనం తెలుసుకుంటాం ఇప్పుడు దీన్ని రాకేష్ అండ్ రాజేష్కు ఏ ఇస్ బీ కూడా రాసుకోవచ్చు కానీ ఏఎస్ టు మనం చేసుకుంటే మనం ఏ ఇస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఏ అండ్ బి ఉంది ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్డ్ ఎంత చేశారంటే ఫైవ్ టు సిక్స్ ఉంది కానీ వీళ్ళకు వచ్చిన ప్రాఫిట్ అంటే వచ్చిన లాభం లాభం ఎంత అనుకుంటే మనం ఒక లెవెన్ థౌజండ్ అనుకున్నాం లెవెన్ థౌజండ్ అంటే లెవెన్ పార్ట్స్ ఇస్ కూడా లెవెన్ థౌసండ్ అంటే లెవెన్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ థౌసండ్ అయితే వన్ పార్ట్ ఎంత వన్ పార్ట్ థౌజండ్ అయితే మనకి ఏకి ఎంత ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అండ్ బీకు సిక్స్ థౌజండ్ బీకు సిక్స్ థౌజండ్ ఈ ఈ విధంగా అనేది నిష్పత్తి అనుపాతం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా నిష్పత్తి అనుపాతం అయితే మనం ఇప్పుడు మనం చేసుకుందాం అంటే చాలా ట్రిక్స్ ఉంటాయి ఆ ట్రిక్స్ మనం ఈ మొత్తం ఈరోజు మొత్తం బేసిక్ ఏ ఫ్రెండ్స్ బేసిక్ మనం తెలుసుకుందాం తర్వాతకి మనం రేపటి నుంచి క్వశ్చన్లు అనేది వెళ్దాం అయితే ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఎవరెవరు ముగ్గురు ఫ్రెండ్స్ రాకేష్ రాకేష్ రాజేష్ రాజేష్ వీళ్ళకి ఎంత అంటే నిష్పత్తి ఫోర్ ఇస్ టు ఫైవ్ ఫోర్ ఫిస్ట్ ఫైవ్ మరియు మరియు రాజేష్ రాజేష్ ఓకేనా వీళ్ళ నిష్పత్తి ఏముందంటే సిక్స్ టు సెవెన్ అయితే అయితే రాకేష్ రాజేష్ అండ్ పింటూ యొక్క నిష్పత్తి ఎంత నిష్పత్తి ఎంత ఓకేనా ఈ విధంగా మనకు క్వశ్చన్ అనేది ఉంది అయితే ఇది క్వశ్చన్ కాదు ఒక కాన్సెప్ట్ ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఇప్పుడు రాకేష్ ఉంది ఇక్కడ రాకేష్ రాకేష్ రాజేష్ మన ఇప్పుడు ఇచ్చింది ఫోర్ ఇస్ టు ఫైవ్ ఫోర్ ఇస్ టు ఫైవ్ అదేవిధంగా మనకు రాజేష్ అండ్ పింటు ఓకేనా రాజేష్ ఇక్కడ ఉంది ఆల్రెడీ ఇక్కడ ఉంది రాజేష్ 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 యువర్ పింట్ మనం ఇక్కడ కూడా రాజేష్ ఎక్కడ ఉంటే రాజేష్ది కూడా ఇక్కడ అంటే రాజేష్ ఎక్కడ ఉంది సిక్స్ అంటే సిక్స్ టు సెవెన్ అయితే మనకు అడిగింది ఏంది రాకేష్ రాజేష్ అండ్ పింట్ గురించి అడిగిం మనకు వెళ్ళే నిష్పత్తి అని తెలిసి తెలుసు తెలియాలి కదా అంటే మీరు చేయాల్సింది ఇదిగో ఇది ఫ్రెండ్స్ అంటే ఎన్ ఉంది కదా ఎన్ ఎన్ని రివర్స్ చేయడం ఫోర్ ఇంటూ సిక్స్ ఫోర్ ఇంటూ సిక్స్ ఫోర్ ఇంటూ సిక్స్ అండ్ ఫైవ్ ఇంటూ సిక్స్ ఫైవ్ ఇంటూ సిక్స్ అంటే ఫైవ్ ఇంటూ సెవెన్ ఫైవ్ ఇంటూ సెవెన్ ఫైవ్ ఇంటూ సెవెన్ ఈ విధంగా చేయండి ట్వంటీ ఫోర్ థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఓకేనా రాకేష్ రాజేష్ అండ్ పింటు యొక్క నిష్పత్తి ఎంత ఇప్పుడు ఈ విధంగా రాకేష్ రాజేష్ అండ్ పింట్ యొక్క నిష్పత్తి ట్వంటీ ఫోర్ థర్టీ అండ్ థర్టీ ఫైవ్ ఓకేనా ఇప్పుడు మనం ఏఇస్ టు బిఇస్ టు అంటే మనం ఎగ్జామ్లో అంటే ఇది కూడా ఎగ్జామ్లో వస్తుంది ఫ్రెండ్స్ అంటే నేను ఇప్పుడు రాకేష్ రాజేష్ ఉన్నాడు కదా వాళ్ళకి పేరు పెట్టినా ఇప్పుడు మనం ఏఇస్ టు బి ఈ సెకండ్ క్వశ్చన్ అనుకోండి ఏజ్ టు బిఈక్వల్ టు ఫైవ్ టు సిక్స్ అనుకుంటే మరియు బీచ్ టు సి సెవెన్ ఇస్ టు సిక్స్ అయితే అయితే ఏజ్ టు బిస్ టు సి అనేది ఎంత అయితే ఏజ్ టు బి అంది మనకు ఏజ్ టు బి ఫైవ్ ఇస్ టు సిక్స్ ఫైవ్ టు సిక్స్ అదే విధంగా మనకు బీచ్ టు సిక్స్ బీచ్ టు సి బీకి బీకి అంటే బీకి బీకి సమానంగా రాసుకోవాలి ఇక్కడ బీఏముంది సెవెన్ ఇస్ టు సిక్స్ ఓ ఫైవ్ ఇస్ టు సెవెన్ ఏ టూ బీచ్ టు సిస్ టు బీఈ టు సి ఫైవ్ ఇంటూ సెవెన్ ఫైవ్ ఇంటూ సెవెన్ ఇస్ టు సిక్స్ ఇంటూ సెవెన్ సిక్స్ ఇంటూ సెవెన్ అండ్ సిక్స్ ఇంటూ సిక్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ టూ అండ్ థర్టీ సిక్స్ ఓకేనా ఈ విధంగా ఏస్ టూ బీచ్ టు సి అనేది అవుతుంది అంటే మనం ఈ విధంగా ఫైవ్ ఇస్ టూ సెవెన్ సిక్స్ ఇంటూ సెవెన్ అండ్ సిక్స్ ఇంటూ సిక్స్ అదేవిధంగా మనం ఇప్పుడు ఇంకా కొన్ని అనేది నేర్చుకున్నాం దీనిపైన ఇప్పుడు మనకు ఇంకా ఏ క్వశ్చన్ అడుగు ఎలాంటి క్వశ్చన్ అడుగుతారంటే చూడండి ఫస్టు మనకు ఏజ్ టు బి ఈజ్ గోల్ టూ ఇస్ టు త్రీ అండ్ బిఎస్ టు సిర్ ఇస్ టు ఫైవ్ అయితే అయితే ఏచ్ టు సిఎంత ఏ టూ సి ఎంత ఏస్టు బి మనకు తెలుసు కదా ఏస్ టు ఎంత టూ ఇస్ టు త్రీ అండ్ ఫోర్ ఇస్ టు ఫైవ్ సి ఓకేనా నాకు ఏ బీచ్ టు సి టుస్ టు ఫోర్ ఎయిట్ త్రీస్ టు ఫోర్ సారీ టు ఇంటూ ఫోర్ ఎయిట్ త్రీ ఇంటూ ఫోర్ టు ఎయిట్ త్రీ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీన్ ఓకేనా ఈ విధంగా అనేది ఏఎస్ టు బీసీ మనకు అడిగింది ఏంది ఏజ్ టు సి ఏ అంటే ఎంత ఎయిట్ బి అంటే ఫిఫ్టీన్ ఏచ్ టు సి ఎంత 8 is to 15, 8 is to 15. Let's look at another question. a is to b, 6 is to 7, and b is to c, 5 into 10. How much is a is to b? It is c is to b, friends, c is to b. ఓకేనా సీస్ టు బి మనకు అడిగింది ఏంది ఏ బి ఏ టూ బి ఏముంది సిక్స్ టు సెవెన్ ఇక్కడ చూడండి సిఇస్ టు బి అనుకున్నాం కదా బి అంటే మనకు టెన్ సిఎస్ సి అంటే ఫైవ్ ఓకేనా కానీ ఇక్కడ మనం బిస్ టు సి అంటే ఏంది టెన్ బి బి అంటే ఏంది బి టెన్ ఓకేనా బి టెన్ ఇస్ టు సి అంటే ఫైవ్ ఏ బీఈ టు సిస్ టు బీచ్ టు సిజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఇస్ టు సెవెంటీ ఇస్ టు థర్టీ ఫైవ్ మనకు అడిగింది ఏస్ టు బి ఏస్ టు బి అంతా సిక్స్టీ థర్టీ ఫైవ్ సిక్స్టీ ఇస్ టు థర్టీ ఫైవ్ అంటే ఫైవ్తోనే మనం కొట్టేయచ్చు దీన్ని ఫైవ్ ట్వెల్వ్ దా ఫైవ్ సెవెన్ దా ట్వెల్వ్ ఇస్ టు సెవెన్ ట్వెల్వ్ ఇస్ టు సెవెన్ ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఇంకొక కాన్సెప్ట్ అంటే ఇప్పుడు మనం ఏ టు బీస్ టు సి గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఏ టూ బీస్ టు సి ఓకేనా మనం నాలుగు నిష్పత్తులను ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం ఇప్పుడు ఓకేనా దీని తర్వాత మనం కొన్ని దీని తర్వాత కొన్ని మనం క్వశ్చన్ అనేది చూసుకుందాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏముందంటే ఏస్ టూ ఏస్ టూ బీ అనేది టూస్ టు త్రీ అండ్ బీచ్ టూ సి అనేది ఫోర్ బీచ్ టూ త్రీ అనేది త్రీస్ టూ డి అనేది ఫైవ్ టు సిక్స్ అయితే ఏస్ టు బిఎస్ టు సిస్ టు డి ఎంత సిస్ టు డి ఎంత ఓకేనా ఇప్పుడు చూద్దాం మనం ఏస్ టు బి అనేది నియమించండి మనకు ఏష్ టు బి టూ టు త్రీ అదేవిధంగా బీచ్ టు సి త్రీ టు ఫోర్ సీస్ టు డి సిస్ టు డి ఫైవ్ టు సిక్స్ ఓకేనా ఫైవ్ టు సిక్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ మనకు ఏ బీచ్ టు సిస్ టు బీచ్ టు మనకు సి రావాలంటే మనం చేయాల్సింది ఏం లేదు ఓకేనా మనకు అండ్ డి ఇగో ఈ ఫస్ట్ మొత్తాన్ని కూరండి సారీ ఇంటర్ చేయండి ఓకేనా మల్టీప్లెషన్ టూ ఇస్ టు త్రీ సారీ టూ ఇంటూ త్రీ సిక్స్ సిక్స్ ఇంటూ ఫైవ్ థర్టీ థర్టీ అదేవిధంగా మనం ఇక్కడ బి ఉందా ఇవ్ ఈ విధంగా చేయండి మీరు ఏనా ఈ విధంగా అంటే త్రీ ఇంటూ త్రీ నైన్ నైన్ ఇంటూ ఫోర్ నైన్ ఇంటూ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అదేవిధంగా త్రీ ఇంటూ ఫోర్ ఫోర్ ఇంటూ ఫైవ్ త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంటూ ఫైవ్ సిక్స్టీ అదేవిధంగా లాస్ట్ థిడ్డీ రావాలి కదా త్రీ ఇంటూ ఫోర్ త్రీ ఇంటూ ఫోర్ ఫోర్ ఇంటూ సిక్స్ త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంటూ సిక్స్ సెవెంటీ టూ సెవెంటీ టూ ఓకేనా మనకు ఆన్సర్ ఏంది థర్టీ టూ ఫార్టీ ఫైవ్ ఇస్ టు ఇస్ టూ సెవెంటీ టూ ఏ ఇస్ టూ ఏది అంత థర్టీ బీది థర్టీ ఫైవ్ సిది సిక్స్టీ సెవెంటీ టూ ఇప్పుడు దీన్ని మనం ఒకవేళ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు లేకుంటే చేయాల్సిన అవసరం కూడా లేదు అదేవిధంగా మనం ఇంకొక క్వశ్చన్ చూసుకుందాం ఇప్పుడు దీని పరంగానే ఏ బీ ఈజ్ ఇప్పుడు ఏస్ టు బి అంటే మనం పేరు కూడా రాసుకోవచ్చు ఓకేనా పేరు రాస్తే ఇంకో చాలా పెద్దగా అవుతుంది కాబట్టి నేను ఇది మొత్తం నిజ జీవితమే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ అంటే మీరు ఏదో ఒక పేరు అనుకోవచ్చు ఇక్కడ ఏ అంటే అను అని బి అంటే భాస్కర్ అని సి అంటే చాంద్ అని డి అంటే అంటే మీ ఇష్టం ఉన్న పేరు కూడా రా రాసుకొని రాయచ్చు అంటే మనం కొద్దిగా లెంత్గా అవుతుంది రాయడానికైనా ఇదేనికైనా సరే మనకు లెంత్గా అవుతుంది కాబట్టి నేను ఈ విధంగా చెప్తుంది ఏస్ టు బి ఎంత ఉంది ఫోర్ ఇస్ టు ఫైవ్ సీఎస్ టు డి సారీ బిఎస్ టు సిర్ ఇంటు సెవెన్ అదేవిధంగా సిఎస్ టు డి ఫోర్ ఇంటు ఫైవ్ అయితే అయితే ఏస్ టు డి ఎంత ఏఎస్ టు డి ఎంత అడిగినా అడిగాను ఓకేనా మనకు ఎంత ఏఎస్ టు బి అంతా ఫోర్ ఇస్ టు ఫైవ్ మనం ఎగ్జాంపుల్ అంత రాయాల్సిన అవసరం లేదు ఇప్పుడు షార్ట్కట్గా ఫోర్ ఇస్ టు సెవెన్ అండ్ ఫోర్ ఇస్ టు ఫైవ్ ఫోర్ ఇస్ టు ఫైవ్ అయితే మనకు అడిగింది అది ఏఎస్ టు డి అంటే మనం ఫస్ట్ ఇది ఏ అంటే ఫోర్ క్యూబ్ సిక్స్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఇంటూ టూ థర్టీ ఫైవ్ ఇంటూ టూ సెవెంటీ సెవెంటీకి డబుల్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ప్లస్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ ప్లస్ థర్టీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఏ ఇస్ టు ఎంత వన్ సెవెంటీ ఫైవ్ ఏ సిక్స్టీ ఫోర్ డీ అనేది వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ 35, సెవెన్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కాబట్టి సిక్స్టీ ఫోర్ ఇస్టు వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఆన్సర్ అవుతుంది ఓకేనా ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్ ఇది అయితే మనకు ఫస్ట్ ఫస్ట్ పార్ట్ అనేది రేషియో అండ్ ప్రపోషన్ కింద మీరు ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ ఉంటేనే ఏమైనా చేయగలుగుతాం సపోర్ట్ లేకుండా ఏం చేయలేము ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రేపు మనం వీటిపైన కొన్ని క్వశ్చన్స్ అనేవి చూసుకుందాం ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయో చూసుకుందాం ఓకేనా ఏఎస్ టూ బిఎస్ టూ పైన ఇవైతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి రేషియో వస్తే మనకు కొద్దిగా మనం దేనికైనా చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్